విరాజ్, నేను వచ్చింది పేషెంట్ మాట వినడానికి కాదు, ట్రీట్మెంట్ చేయడానికి. అర్థమైందా? నొప్పిగానే ఉంటుంది, చూడు వేలు ఎలా స్వెల్లింగ్ అయిందో. చైత్ర వేలికి రింగు తొడగాలి. చూడు రాక్స్టర్, ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్. వేలికి బాగాలేదు కదా అని తీసి పారిస్తే నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు తొడిగావు కదా, కుండల్లో పెట్టుకుని చూసుకుంటాను. అక్కర్లేదు, నొప్పి తగ్గే వరకు మామూలుగా చూసుకో, సరిపోతుంది. నువ్వు ఈ వేలికి రింగ్ తొడిగే వరకు ఇదే నా ఎంగేజ్మెంట్ రింగ్. ఏమన్నా విరాజ్? అనుకున్నాను, నీకు వినిపించింది, అదే నిజమవుతుంది. ఏంటి? త్వరగా కోలుకుంటాను, నీ చేతిలో ఉంటున్నాను. త్వరగానే కోలుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ మీద వెయిట్ పడింది, దీనికి చాలా రెస్ట్ అవసరం. కట్టా, నో వే, అది నా వల్ల కాదు. విరాజ్ అలా అంటే కుదరదు, కట్టు కట్టుకోవాల్సిందే. కట్టుకోనని చెప్తున్నాను కదా. సరే, నువ్వు రాక్ స్టార్వి కదా, సో వాట్, నీ స్టైల్ మిస్ అవ్వకుండానే కట్టు కడతాను. ఓకే, ఎలా? నా కోసం చించిన ఎన్నొచ్చున్నాయి. చైత్రమల్లో దండ వెయ్యాలి. థ్యాంక్ యూ.
ఈ కొంగుతో దేవుడు మన ఇద్దరి మధ్య ఏ బంధం వేశాడో మరి. పదే పదే ఇలా కొంగుతో ముడిపడిపోతుంది. పడుతుంది పడుతుంది. సరే బైక్లే. ఏ ఒకసారి నడవాలి. ఎలా నడవగలను? నా పరిస్థితి చూస్తున్నావు కదా. నీకు సపోర్ట్ ఇవ్వడానికి నేనున్నాను కదా. నిజంగానే సపోర్ట్ ఇస్తావా? విరాజ్, నిన్ను చూస్తుంటే కావాలని నా టైం వేస్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇక చాలు, ఇల్లలే నడు. కాలు నొప్పిగా ఉంది. ఇక చాలు లెగు. ఏంటి? ఇదంతా కూడా విరాజ్ గారి డ్రామానే ఉండాలి. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి, కానీ ఆగకూడదు. వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదు. అమ్మ సీతారత్నం, కాస్త అమ్మాయికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండి. అక్క ఫోన్ తీసుకెళ్ళలేదు కదా. అక్కడ ఎవరి నెంబర్ అయినా తెలిస్తే ఒకసారి ఫోన్ చేసి చూడమ్మా. నా దగ్గర ఎవరి ఫోన్ నెంబర్లు లేవు. ఉన్న ఒక్క విరాజ్ నెంబర్ కూడా మొన్న కోపం వచ్చి డిలీట్ చేసేసాను. సో ఐఎమ్ హెల్ప్లెస్. పంతులు గారు చెప్పండి బాబు. ఇంకా ఎంత టైం ఉంది? మహా అయితే ఇంకో అరగంట. ఈ అరగంట అక్కని అక్కడే ఆపు తండ్రి, ప్లీజ్ ప్లీజ్. గోమతి, నువ్వేం టెన్షన్ పడకమ్మా. చైత్ర హస్తవాసి ముందు అన్ని బలాదూరే. పృథ్వీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి? ఆనంద్ గారు ఇక్కడే ఉన్నారు.
ఫోన్ చేశాం. చైత్ర ఉందా? గదిలో ఉంది, విరాజ్కి ట్రీట్మెంట్ చేస్తుంది. ఒకసారి వెళ్ళి ఫోన్ ఆనంద్కివ్వు. ఆనంద్కా? ఇక్కడ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంనంతా ఆపుకొని కూర్చున్నా, చైత్ర లేదని. సీతారత్నం గారు మాట్లాడతారని చెప్పి ఫోన్ ఇవ్వు. సరే. ఆనంద్ గారు, సీతారత్నం గారు మాట్లాడతారంట. అండి, ఆనంద్ గారు మాట్లాడతారంట. హలో. హలో ఆంటీ. ఆనంద్, ఇక్కడ నిశ్చితార్థానికి ముహూర్తం మించిపోయేలా ఉంది, తొందరగా చైత్రని ఇంటికి రమ్మని చెప్పవా? అలాగే ఆంటీ, చెప్తాను. ప్రతి 10 మినిట్స్ ఒకసారి ఇలా వార్మప్ చేస్తూ ఉండాలి. ఓకే. చైత్ర గారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే కదన్నయ్య ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, అప్పుడే నొప్పులు ఇలా తగ్గుతాయి. విరాజ్, నీ పరిస్థితి తనకు కూడా అర్థమైంది, కానీ ఇక్కడ ఉండే పరిస్థితిలో తనలేదు. నిశ్చితార్థం మధ్యలో నుంచి వచ్చేసింది, అక్కడ అందరూ చైత్ర కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, తను వెళ్ళాలి కదా. చైత్ర, నువ్వు పద. బాయ్. చైత్ర, బాబుకి తగ్గిపోతుంది బామ్మగారు. హిస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వస్తానండి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను మేడం. చైత్ర, ఒక్క నిమిషం. సార్. డ్రైవర్, చైత్ర గారు వస్తున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చే. అలాగే సార్. ఓకే, డ్రైవర్ వచ్చి డ్రాప్ చేస్తాడు. ఒరే ఆనంద్, నేను విరాజ్ని చూస్తాను. అమ్మా, ఇప్పుడు వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు? విరాజ్, నువ్వేంటి ఇక్కడ? విరాజ్, నాకేం కాకూడదని తప్పించిపోయి ఇంటి వరకు వచ్చి మరీ ట్రీట్మెంట్ చేసావు చైత్ర, నా గురించి ఇంత ఆలోచించిన దానివి, నీ గురించి కూడా నేను ఆలోచించకపోతే ఎలా? ఆలోచించడం అంటే ఇలాగా రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఇలా రెక్లెస్ గా ఉండడమా? ఇంత పెయిన్ తో డ్రైవ్ చేయడం అవసరమా విరాజ్? విరాజ్, కార్ ఆపమని అంటున్నానా? విరాజ్, కార్ ఆపు. ఆగిపోయేవాణ్ణైతే ఇంతవరకు వచ్చేవాణ్ణే కాదు. నేను అనుకున్నది చేసే వరకు ఏది ఆపను, నిన్ను వదులుకోను. ఏమంటున్నావు విరాజ్? నిన్ను చేర్చాల్సిన చోటుకు చేర్చేదాకా మధ్యలో విడిచిపెట్టలేను అంటున్నాను.
విరాజ్, మాటతో మాటని సమాధాన పరుస్తున్నావు కానీ సమస్యని నువ్వు అర్థం చేసుకుని మాట్లాడడం లేదు. చిన్నపిల్లలాగా వితండ వాదం చేస్తున్నావు. అవును, నేను చిన్నపిల్లవాడిని. నీ విషయంలో నా మనసు చిన్నపిల్లవాళ్ళలాగే మారాన్ చేస్తుంది. నువ్వే పెద్ద మనసు చేసుకుని అడిగింది ఇచ్చేయాలి చైత్ర, లేకపోతే కావాల్సింది దక్కి వరకు ఈ మారం మానదు, వెళ్తున్న మార్గం మారదు. విరాజ్, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఇది మా ఇంటికి వెళ్ళే దారి కూడా కాదు. చెప్పు, నిన్ను అడుగుతుంది. మనం ఉండాల్సిన చోటే ఉన్నాం, వెళ్ళాల్సిన చోటుకే వెళ్తున్నాం. వద్దు విరాజ్, ఇది కరెక్ట్ కాదు. దయచేసి కారు ఆపు ప్లీజ్. విరాజ్, చెప్పేది నీకే, కారు ఆపమంటున్నాను కదా, కారు ఆపు ప్లీజ్. విరాజ్, స్టాప్ ఇట్. విరాజ్, కావాలని నువ్వు ఈ టేటో వైపు తీసుకొచ్చావు కదా, మర్యాదగా కారుని వెనక్కి తిప్పు. నేను మా ఇంటికి వెళ్ళాలి విరాజ్, ప్లీజ్ వెనక్కి తీసుకువెళ్ళు. వెనక్కి వెళ్ళడం కుదరని పని. అరే ఏం మాట్లాడుతున్నావు విరాజ్? వెనక్కి వెళ్ళడం, ముందుకి వెళ్ళడం రెండు కుదరవు అంటున్నాను. ఎందుకు కుదరదు? నువ్వు అరిచావని నేను కారు ఆపలేదు. కారు బ్రేక్ డౌన్ అయింది. కారు బ్రేక్ డౌన్ అవడం ఏంటి? విరాజ్, ఆటలు ఆడొద్దు ప్లీజ్. నాకు చాలా భయంగా ఉంది. నాకు భయంగానే ఉంది, కానీ భయపడితే జీవితంలో ఏం కోల్పోతామో అర్థమైంది, అందుకే ఇంత ధైర్యం చేశాను. భయం వేసినప్పుడే ధైర్యంగా ఉండాలి అంటున్నాను. నీ నాటకాలు చాలు, ఆపు ఇంకా. నన్ను అంటున్నావేంటి? ఇదంతా దేవుడు ఆడించే నాటకం, లేకపోతే నాకు ఈ కట్లేంటి, నీతో నాకు ఈ తిట్లేంటి, కారుతో ఇప్పుడు ఈ పాటలేంటి? ఆగో ఒక నిమిషం. ఏంటి విరాజ్? ట్రై చేస్తున్నాను కదా. చూసావా దేవుడు ఎంత ముంచాడు? అంటే ఇప్పుడు కొంప ముంచాడు అంటున్నా. చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నావా? బోనెట్ ఓపెన్ చేసి ఏమైందో చూడు. గిటార్ పాడైతేనే బాగు చేసుకోవడం రాదు నాకు, కార్ పాడైతే రిపేర్ చేయడం ఎలా వస్తుంది? నీకు డ్రైవింగ్ వచ్చు కదా, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలిసి ఉండాలి కదా. నువ్వు డాక్టర్వి కదా, థర్మామీటర్ పాడైపోతే బాగు చేసుకోగలవా? అబ్బా, అలాగే ఇది కూడా అంతే. విరాజ్, ఈ రోజు నాకు అక్కడ నిశ్చితార్థం జరుగుతుందని చెప్పాను కదా, నేను ఎలాగైనా వెళ్ళాలి. తప్పచ్చు చైత్ర, నిశ్చితార్థానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఆ నిశ్చితార్థం జరగడం కరెక్ట్ కాదని ఆ విధి కూడా చెప్తుంది. ఈ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఆ పృథ్వీతో నిశ్చితార్థం, ఈ కారు కూడా నచ్చట్లేదు, అందుకే ఇంత దూరం వచ్చిన తర్వాత ఆగిపోయింది. కమాన్, ఇప్పటికైనా ఆలోచించు, వాడు నీకు కరెక్ట్ కాదు, వాడు ఒక ఫ్రాడ్, నిన్ను మోసం చేస్తున్నాడు. విరాజ్, నన్ను ఎవరు మోసం చేయడం లేదు, కానీ ఇప్పుడు మోసం చేస్తుంది మాత్రం నువ్వు. ఇంటికి వెళ్లాల్సిన నేను ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వు కాదా? మా అమ్మకి నేను మాట ఇచ్చాను తిరిగి వచ్చేస్తాను అని, ఇప్పుడు నేను తిరిగి వెళ్ళకపోతే నేను అమ్మని మోసం చేసినట్టు కాదా? చైత్ర, నువ్వు ఎవరిని మోసం చేయట్లేదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. విరాజ్, నా మనసు మార్చడానికి ప్రయత్నించుకో, అది మారదు. అమ్మకి నేను ఇచ్చిన మాటే ముఖ్యం. అమ్మని మోసం చేసిన కూతురుగా నా మొహం నేను చూపించలేను,
కార్ లేకపోతేనే నా కాళ్ళు ఉన్నాయి, నేను నడిచే వెళ్తాను. ప్లీజ్.